నమస్కారం. ఇక్కడ తెలుగు సాహిత్యంలో హేమాహేమీలైన పెద్దల ముందు మాట్లాడుతున్నాను. నేను జర్నలిస్టుగా జీవితం ప్రారంభించి ఆ తర్వాత సినిమాలకి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా ఉండి ఇప్పుడు సినిమా డైరెక్ట్ చేయబోతున్నాను. ఇప్పుడు మాట్లాడిన వాళ్ళంతరూ గురు అందరు కూడా కథ గురించి, వాటి మంచి చెడ్ల గురించి మాట్లాడారు. నేను కథ కమామిషు అన్నారు, ఆ కమామిషు గురించి మాత్రం మాట్లాడుతున్నాను. అది ఏంటనేది మీరు తర్వాత తెలుసుకుంటారు. నేను 1971లో హైదరాబాద్ వచ్చాను. అంతకుముందు హై స్కూలు విద్య పూర్తయ్యే నాటికే తెలుగు సాహిత్యంలో ఉద్దండులైన రచయితల పుస్తకాలన్నీ చదివాను. వంగ సాహిత్యం, బంకింబాబు కానీ, శరత్ బాబు కానీ, వీళ్ళందరి సాహిత్యం కూడా. దానివల్ల 1971లో హైదరాబాద్ వచ్చిన తర్వాత రాయాలనే సంకల్పం కలిగింది. అప్పుడు విశ్వరచన అనే ఒక మ్యాగజైన్లో నేను రాసిన దానికి అది ప్రచురించడమే కాకుండా ఒక నవల నాకు బహుమతిగా పంపించారు. నా మొట్టమొదటి పబ్లిష్ అయిన రచన అది. ఆ తర్వాత 1974లో యోజన అనే పత్రికలో శాస్తి అన్న కథ ప్రచురితమైంది. ఇప్పటికీ 40 సంవత్సరాలు కరెక్ట్ 1974లో. ఆ తర్వాత మా గురువుగారు నాకు హై స్కూల్లో విద్య నేర్పిన యాచమనేని మాధవరావు గారిని నేను కంద పద్యాలు రాస్తే అక్కడక్కడ ఛందస్సు దెబ్బతింది వెదవా అని చెప్పేసి నాతో మార్పించి ఆయన చాలా ప్రోత్సహించారు. ఆ ప్రోత్సాహమే నాకు బేస్ సాహిత్యానికి. తర్వాత చదువుకున్నాను. హైదరాబాద్ వచ్చిన తర్వాత ఇంటర్మీడియట్లో నా గురువు ఆచార్య తిరుమల గారు తెలుగులోనూ ఇంగ్లీష్లోనూ సంస్కృతంలోనూ దిట్ట. ఆయన పర్యవేక్షణలో సాహిత్యంలో నేను ఎన్నో మెళుకువలు నేర్చుకున్నాను. అప్పుడే శ్రీశ్రీ గారి మహాప్రస్థానం చదవటం, ఆ తర్వాత కవిత్వం అంటే ఇంట్రెస్ట్ కలగటం, కవిత్వం రాయడం ప్రారంభించాను. ఇంటర్మీడియట్ చదువుతూ కవిత్వం రాయడం ప్రారంభించిన టైంలో మా అన్నయ్య నువ్వు ఇట్లా చదివితే ఇంకా అయిపోయినట్టే నేను ఇంటికి పంపించేస్తాను, నువ్వు కవిత్వం చదవటం మానేయి అన్నారు. కానీ నేను పుస్తకాలు చదవటం మానేశాను తప్ప కవిత్వం చదవటం మానేయలేదు. ఆ కారణంగా నేను ఆయన దగ్గర నుంచి బయటకు వచ్చాను. బయటకు వచ్చిన తర్వాత కవిత్వం రాయటం మొదలుపెట్టిన తర్వాత ఆచార్య తిరుమల గారు ఇదంతా కలిపి ఒక బుక్ వేద్దామని అన్నారు. మానవత అనే పుస్తకం వేశాం. 1980 జూన్ 1వ తేదీన మహాకవి శ్రీశ్రీ గారు మానవత కవితా సంపుటికి ముందు మాట రాయటమే కాకుండా మద్రాసు నుంచి హైదరాబాద్ వచ్చి వారు ఆ పుస్తకాన్ని ఆవిష్కరించారు. నా జీవితంలో అతి ముఖ్యమైనటువంటి రోజు. ఒక పల్లెటూరు నుంచి వచ్చి నేను సాహిత్యం చదువుకుంటూ కవిత్వం రాసుకుంటూ ఉన్న మా అన్నయ్య అనేవాడు జీవితంలో నువ్వు ఎప్పుడూ శ్రీశ్రీ గారిని చూడలేవు, నీ మాట్లాడే అవకాశం కూడా రాదు అన్నటువంటి మా అన్నయ్య మాట నాకు ఎప్పటికీ గుర్తుంది. అలాంటిది శ్రీశ్రీ గారిని మద్రాసు నుంచి రప్పించి నా పుస్తకానికి ముందు మాట రాసి రాయటమే కాకుండా ఆవిష్కరించారు. తర్వాత పుల్లయ్య గారు అంటే తెలుసు కదా, సినిమా డైరెక్టరు, మహానుభావుడు ఆయన. ఆ సభలో పాల్గొన్నాడు. తర్వాత ఆవులు సాంబశివరావు గారు, చీఫ్ జస్టిస్, ఆయన ప్రిసైడ్ చేశారు. యు విశ్వేశ్వరరావు గారు, కొండవీటి వెంకటగవి గారు, 24 సంవత్సరాల వయసులో నేను రాసినటువంటి మొట్టమొదటి కవితా సంపుటిని ఆవిష్కరించిన సభ హైదరాబాదు సిటీ సెంట్రల్ లైబ్రరీలో. అప్పుడు పుల్లయ్య గారు పిలిచి నీ వయసు ఎంతయా అన్నారు. 24 సంవత్సరాలు, నీకు చాలా గొప్ప భవిష్యత్తు ఉంది అన్నారు. ఆ భవిష్యత్తు ఏమిటో ఇవాళ నాకు తెలిసింది.
వంశీ రామరాజు గారి ద్వారా, చిట్టమరాజు గారి ద్వారా అమెరికా లాంటి అగ్ర దేశంలో వచ్చి మాట్లాడే అవకాశం రావటమే నాకు గొప్ప భవిష్యత్ అని పుల్లయ్య గారు నాకు ఇవాళ గుర్తుకొచ్చారు. శివాజీ కన్నా కూడా, అక్బర్ కన్నా కూడా శ్రీకృష్ణదేవరాయలు డెఫినెట్గా అన్ని విధాల గొప్పవాడు, గ్రేట్ ఎంపరర్. కృష్ణదేవరాయలతో మీరు శివాజీ కానీ అక్బర్ని కానీ పోల్చొద్దు అని చెప్పారు. అలాంటి కృష్ణదేవరాయల్ని ఇందాక వక్తలందరూ అన్నట్టు తెలుగుని ప్రపంచ భాష చేయాలని మీరు ఎట్లా అనుకున్నారు? నా కంట్రిబ్యూషన్గా 7 సంవత్సరాల నుంచి నేను నిరంతరం తపిస్తూ ఎన్నో చోట్ల తిరిగి అద్భుతమైన స్క్రిప్ట్ సంపాదించి మా తెలుగులో మాతృభాష కృష్ణదేవరాయలు మాతృభాష కాకపోయినా నా దృష్టిలో కృష్ణదేవరాయలు తెలుగువాడు. అలాంటి గొప్ప చక్రవర్తిని ప్రపంచానికి చూపెట్టాలనే సంకల్పం నాకు చేశాను. అస్తోష్ గోవర్కరు పీవీపీ వాళ్ళు త్వరలో బహుశా నెక్స్ట్ ఇయరే అది ప్రారంభం కాబోతుంది. ప్రీ ప్రొడక్షన్ వచ్చేసి 1 ఇయర్ పడుతుంది, అది ప్రొడక్షన్ 1 ఇయరు. దాని బడ్జెట్ వచ్చి 125 కోట్ల నుంచి 150 కోట్లు. ఈ మధ్య కూడా మళ్ళీ నేను కలిసినప్పుడు చెప్పాను. అంటే ఇంతకీ చెప్పొచ్చేది ఏంటంటే ఎవరు ఏ రంగం నుంచి కృషి చేస్తున్నారో, నేను మొదటి నుంచి 37 సంవత్సరాలు బట్టి సినిమా రంగంలో ఉన్నాను కాబట్టి నా రంగం ద్వారా తెలుగుని, తెలుగు కీర్తిని చాటినటువంటి కృష్ణదేవరాయల్ని ప్రపంచానికి చూపెట్టాలన్నది నా ఉద్దేశం. అందుకనే నిరంతరంగా నేను ఇచ్చేస్తున్నాను ఈ విషయం. ఇప్పుడు ఆంధ్రదేశంలో ఎప్పుడు ఏ సభలో కూడా నేను ఈ రకంగా చేస్తున్నానని చెప్పలేదు. మామూలు తెలుసు, ఎక్కడ పబ్లిసిటీకి లేదు. ఫస్ట్ టైము అమెరికాలో చిట్టమరాజు గారు పిలిచిన సందర్భంలో, అది కూడా 11వ తారీఖు వంశీ రామరాజు గారితో నేను ఇట్లా అమెరికా వెళ్ళే అవకాశం ఉంటే నాకు కల్పించమంటే మీ బయోడేటా పంపించమన్నారు. 11వ తారీఖు బయోడేటా పంపించాను. 13వ తారీఖు చిట్టమరాజు గారు నాకు ఆహ్వానం పంపించారు. 14వ తారీఖు అప్లై చేశాము. నాకు 17వ తారీఖు ఫింగర్ ప్రింట్స్, 31వ తారీఖు ఏమన్నా ఇంటర్వ్యూ వచ్చింది, 25, 26 సభలు. అలాంటి పరిస్థితుల్లో ట్రావెల్ ఏజెంట్ దగ్గర కూర్చొని గంటలో 31వ తారీఖు ఉన్నటువంటి నా అపాయింట్మెంట్ 17వ తారీఖు 10 గంటలకు మార్పించుకున్నాం. అది ఎలా అనేది చెప్పడం భావ్యం కాదు. సో ఇలాంటి అవకాశం ఇచ్చినటువంటి, ఇక ఇందాకే చెప్పినట్టు కథా కమామిషం అన్నామే, కథ గురించి మాట్లాడా, కమామిష గురించి మాట్లాడా. సో ఈ అవకాశం ఇచ్చిన చిట్టమరాజు గారికి, విన్న మీ అందరికీ నమస్కారం.